కేసీఆర్ తెలంగాణను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించారు? తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ. అందుకే ఆయనకు ప్రజల మద్దతు ఉన్నది. మీరు ఆయనను గెలవాలంటే, ఆయన మీద విజయం సాధించాలంటే ఆయనకంటే ఎక్కువ ప్రేమించాలి, కానీ ఆయనను తిడితే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఆయన వయసు మర్చిపోయినారు, తెలంగాణ తెచ్చిన విషయం మర్చిపోయినారు, ఆయన నాయకత్వంలో తెలంగాణ వచ్చిందన్న విషయం మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చి ప్రేలాపనలు చేసే పిచ్చి నాయకులకు తప్పకుండా సమాధానం చెప్పాలి. మీరు కూడా ఆలోచన చేయాలి, ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి. మిడ్ మానేర్ ఇంత వేగంగా అవుతుండేనా కేసీఆర్ లేకపోతే? ఈరోజు రైతులకు ఇంత అద్భుతమైన పరిస్థితి ఉంటుండేనా కేసీఆర్ లేకపోతే? ఒకటి ఆలోచన చేయండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులను, ఈ కరోనా మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్న దేశం మొత్తం కూడా ఇబ్బంది పెడుతున్నది. ఎక్కడన్నా మీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన ఒక్క రాష్ట్రం ఉన్నదా? మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఒక్క రాష్ట్రం ఒక తెలంగాణ తప్ప ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యాల కొనుగోలు జరిగిందా? ఎవ్వరు చేస్తలేరు, చేతులు ఎత్తేసిండ్రు. కానీ మన రాష్ట్రంలో సంక్షోభంలో కూడా కరోనా వచ్చి పైసలకు కరువు ఉన్నా ఇబ్బంది అయినా ప్రభుత్వం నష్టపోతున్నా ఎక్కడ సంక్షేమ కార్యక్రమం ఆగలేదు, రైతుకిచ్చే రైతు బంధు ఆగలేదు, రైతుకిచ్చే రైతు బీమా ఆగలేదు, ఉచిత కరెంటు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, ఆసరా పెన్షన్ ఆగలేదు, పిల్లలకిచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ ఆగలేదు, ఏది ఆగలేదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ధాన్యం కొనుగోలు కూడా ఆగలేదు. ఈరోజు తెలంగాణ పంజాబ్ను దాటి కోనసీమను దాటి తెలంగాణ ఈరోజు నెంబర్ వన్ రాష్ట్రంగా వరి ధాన్యం పండించే దానిలో నెంబర్ వన్ రాష్ట్రంగా వచ్చింది భారతదేశంలో. అంటే ఇది కేసీఆర్ సత్తా కాదా? కేసీఆర్ సమర్థత కాదా? ఆలోచన చేయండి.